సరే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కి సురేష్ బాబుకి అంటే నిర్మాత వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు, అంటే ఏ విషయంలో గొడవ అయ్యి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు కాదు పార్ద్ది, దేవుడి మీద తీసేటది. మీరు క్లారిటీ ఇచ్చినా అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా తను ఎవరో ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎవరో ఇంటర్వ్యూ చేశారు అతను ఎవడో అతని ఛానల్లో వ్యూవర్షిప్ కోసం చేశాడు. ఇప్పుడు ఈ యాంకర్లు పచ్చి పట్టుకురామంటారు కదా, ఎవడో పట్టుకు వస్తే ఏమంట సార్ అంటే అందులో అడిగిన ప్రశ్న ఒక దాన్ని హైలైట్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి బజ్లో ఉన్నాడు కదా, అల్గోరిథం ప్రకారంగా కానీ ప్రజల ప్రకారంగానే హూ ఇస్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. చంద్రబాబు నాయుడు పాతోడు అయిపోయాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన బజ్, పవన్ కళ్యాణ్ అని కొట్టగానే నీకు వ్యూయర్షిప్ వస్తుంది, గూగులే చేసేస్తుంది. అదే నీకు ఇప్పుడు సో ఆ విధంగా అడిగిన ప్రశ్నలో ఒక 100 ప్రశ్నలు అడిగితే ఓ ఈ ప్రశ్నది కట్ చేసి పెడతారు 15 నిమిషాలు. ఆ పెట్టినప్పుడు అది కొంచెం వైరల్ ఎందుకైందంటే అదే సినిమా దేవుడా గోపాల 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 సినిమా అప్పుడు ఇతన్ని తక్కువ టైంలో మంచి రెమ్యునేషన్ ఆఫర్ చేసి ఇచ్చారు 6 రోజులు 7 రోజులు డేట్లు. సో ఇచ్చిన దానికి ప్రతిఫలం అతనికి వాళ్ళ సంస్థలు మంచి బిజినెస్ అయింది. ఒక వెంకటేష్ ఉంటే వెంకటేష్కి అంత సీన్ లేదు, అతనికి ఒక బిజినెస్ ఉంది అంతే. ఆ రేంజ్లోనే సినిమా తీయాలి, ఆ రేంజ్లోనే రెమ్యునేషన్ మిగతా వాళ్ళకి ఇవ్వాలి, ప్యాడింగ్ అతనికి ఇవ్వాలి, టెక్నీషియన్స్ షూటింగ్ ఇవన్నీ ఒక రేంజ్ ఉంటుంది. రేంజ్ పెరిగిపోయింది, ఇతను ఇచ్చిన 6 రోజులు ఇచ్చాడా 7 రోజులు ఇచ్చాడా లేదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందులో అని కానీ అక్కడ టక్ నిలిపోయింది పైకి. అందులో సెట్స్ అయ్యి కూడా బాగా ఉండవు, వాళ్ళు ఓన్ సినిమా అనేటప్పుడు సబ్స్టాండర్డ్గా వేస్తారు. అదే వెంకటేష్ బాబు వేరే వాళ్ళ దగ్గర యాక్ట్ చేస్తే ఇదేంటి ఎలా ఉంది ఇదేంటి ఎలా అంటారన్నమాట. ప్లస్ సురేష్ బాబు చాలా తెలివైన ప్రొడ్యూసరు, అక్కడ జనరల్గా నువ్వు కొంచెం ఇండిపెండెంట్గా ఉండే డైరెక్టర్స్ చేయలేరు సినిమా, నేను ఆల్రెడీ చెప్పాను. అది టఫ్ ఫెలో, ఎలాగంటే వెంటనే ఓకే చేయడు, ఇది లోపల ముసలి అయిపోతాడు డైరెక్టర్, ఆడ దగ్గర ఉన్న క్రియేటివిటీ అంతా పోతుంది. సో అంతే అది వేరే యాంగిల్. ఎంత గొడవ అంటే నేను విన్నది ఏంటంటే రెమ్యునరేషన్ దగ్గర కాదు కానీ అతనికి ఒక సబ్ స్టాండర్డ్గా అయింది సెట్ లేట్ వలన ఇతనికి ఈలోగా ఆ షూటింగ్ వచ్చే లోపల చాలా చెప్పేస్తారు కదా ఎవరికి పవన్ కళ్యాణ్కి, అలాగే ఏమైనా చెప్పేసి ఉంటారు. ఇలాగే అతను కొంచెం ఖర్చు కాడు బాగా చూసుకుంటాడు అనమాట, చాలా సబ్ స్టాండర్డ్గా తక్కువలో తీసేలా ఉంటాడు సురేష్ బాబు. అతను సినిమాలు తీయలేకపోతున్నాడు అప్పుడు తీయడు కూడా, ఏమన్నా తీసేసిన సినిమా చిన్న సినిమా ఉంటే ఆడ లోగ్గా దొరుకుతాడు కొంటాడు ప్రోడక్ట్ పనేసి సగం సగం సినిమా తీయకలేకుండా డబ్బులు వస్తాయి కదా, వెళ్ళి చూపేలాగా వచ్చింది. తీసినోడు ఒకడు, రిలీజ్ చేసి పెట్టాడు ఒకడు, అదే అతనే సురేష్ బాబు. సో ఈజ్ టూ క్లెవర్ ఇన్ దాట్. కానీ ఇప్పుడు ఆ క్లెవర్నెస్ పడిపోయి మార్కెట్లో ఉన్న డైరెక్టర్లు ఎవరు లేడు ఇప్పుడు ప్రస్తుతం. ఇతరులకి అతను గొడవ అయితే దానికి అయి ఉండాలి, ఇంకా పర్టికులర్గా గొడవ ఉంటుంది, ఇదే గొడవ ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ దగ్గర ఏమైనా గొడవ ఉంటుంది, రెమ్యునరేషన్ కూడా ఉండదు, రెమ్యునరేషన్ అతను కావాలని కోరుకున్నారు 6 రోజులైనా 7 రోజులైనా. ఇప్పుడు అమితాబాద్ ఉన్నాడు, 10 రోజులు డేట్లు ఇస్తాడు, 6 కోర్స్ అని నేను ఒక సినిమా కోసం అడిగితే 6 కోట్లు ప్యాకేజ్, నాకు 10 రోజులు అవసరం లేదు సార్, నా 3 రోజులే కావాలి, 3 కోట్లు ఇవ్వచ్చా అని అడగమని చెప్పాను. అవన్న అలాగ ఒప్పుకోరంటే అందరూ అలాగ అప్లికేషన్ ఇస్తారని అని వీళ్ళు ఉంటారు కదా కాస్టింగ్ డైరెక్టర్స్ బొంబాయిలో, ఆ పేరెంతుకులే పాపం, అతను చెప్పాడు నాకు మీకున్న దానికి మీకున్న క్రెడెన్షియల్ని బట్టి ఏ ఆర్టిస్ట్ ధరను కూర్చోబెడతాను మిమ్మల్ని, మేము ఒక పాన్ ఇండియా చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అమితాబ్ బచ్చన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇలా చెప్పాడు. ఇప్పుడు మరి మళ్ళీ ఈ కలికి గిలికి ఇట్ అయింది అంటున్నారు కాబట్టి ఇంకా పెంచ్ చేయొచ్చు. అంతకుముందు ఇలాగా అతను ఉన్న సినిమాలు ఏమి ఆడలేదు, ఆచార్య ఆడలేదు, తర్వాత విధు వినోద్ చోప్డా అని అతను చాలా మంచి మంచి సినిమాలు తీశాడు, ఏమీ ఆడలేదు, ఒక క్యారెక్టర్ అంతే. ఇదే గడ్డాలు మేసారి పెంచుకుని అందులో చేశాడు కదా ఆచార్యలను, ఆచార్యనే చిరంజీవి సినిమా ఆచార్య అదే లాస్ట్లో బ్యాడ్ గెడ్ ఉంటుంది కదా అని చెప్పి ఇది ఏదో సినిమా ఇది కూడా నాకు నచ్చలేదని చెప్పాను, ఇంకా 10 సార్లు చెప్పకూడదు కానీ ఏదో ఒక మంచి పబ్లిసిటీ చేశారు ప్యాన్ ఇండియా, రియల్ ప్యాన్ ఇండియా లాగా ఛానల్స్కి బాగా డబ్బులు కట్టి రిలీజ్ అయిన మనాడే కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఎవడు చెప్తాడు చూశాడే కలికి సినిమాకి. సో ఆ విధంగా అతనికి కొంచెం మార్కెట్ పెరిగింది కాబట్టి ఒకటి. ఇతను రెమ్యునరేషన్ కాడ కొంచెం పెంటే సురేష్ బాబు. అండ్ ఇతనికి నచ్చకపోవడం కారణం నేను అప్పుడు విన్నాను ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు. యాక్చువల్గా అయితే కారణాలు నేను అనుకోవటం అతను సబ్ స్టాండర్డ్గా సెట్లు వేయడం, సబ్ స్టాండర్డ్ డ్యాన్స్ ఏదో సాంగ్ ఒకటి ఉంది కదా, ఇవన్నిట్లను ఇంకా ఎగ్జూబరెంట్గా ఉండవలసింది అంత అలా చేయడు సురేష్ బాబు. ఒక 100 మంది పెట్టవలసి చోట 20 మంది పెట్టేసి లాగి చేయమనే టైప్ అనమాట.
డాన్సర్లు అంటే ఇవ్వాలి కదా, ఒకటికి 5,000 10,000 ఇవ్వాలి కదా. మీకు 5,000 అంటే సాంగ్ 10,000 ఉంటుంది ఒకళ్ళకి, క్వాలిటీ నెంబర్ 1 కావాలనుకుంటున్నాను, సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఇటువంటి అన్నీ చెప్తున్నప్పుడు ఫీల్ అవుతారు. అప్పటికే అతను రోజుకి 50 లక్షలు ఆర్టిస్ట్ అయిపోయాడు, 5-6 రోజులకి అందుకు 4-5 ఇచ్చిన ఉంటారు. జస్ట్ అలాగ వచ్చేసి వెళ్ళి చేసిన ఒక సాంగ్ను అతని సీన్లు అన్నీ కలిసి ఒక 2 రోజులు తీసుంటారు. ఉయ్యాల మీద కూర్చోవడం ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో నాకు ఇష్టం, ఐ స్టిల్ రిమెంబర్. సో ఆ విధంగా కొంచెం తక్కువలో చేసుకునే రకం, మరీ కకృతిగా చేసినట్టుగా అనిపిస్తే మాట అని ఉంటాడు, ఇదేంటి ఇలా చేస్తున్నారు అని అంటుంటాడు. నేను ఎలాగ అనుకోలేదే, నేను అప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ కూడా చూసాను ఇందులోనూ, వీళ్ళిద్దరికి ఏదో స్పర్ధ వచ్చిందని. అయ్యేసారి తీసుకుని ఉంటారు, ఇంకేం చేస్తాడు, ఒక సెట్ సబ్ స్టాండర్డ్గా వేస్తారు. ఇప్పుడు ఇతను అన్నంత మాత్రం మళ్ళీ సెట్ టిప్పేసి చేయరు కదా. నేను చూసాను సినిమా, ఆ షాపులన్నీ ఊగుతూ ఉంటాయి అట్లు. అదే ఇంకొకరు ప్రొడ్యూసర్కి అయితే వెంకటేష్ అంతా అడుగుతారు వీటి ఎలా ఉందని, వాళ్ళ సినిమాకి అడగరు. అదే రామనాయుడు గారి నుంచి వస్తుంది, చాలా సబ్ స్టాండర్డ్ అండి, ఏ ఇంటి రామారు సినిమాలు అంతే. ఇలా పెడితే ద్రౌపదికి చీర కట్టేది ఆ పక్కన పక్కన కనపడిపోతూ ఉంటుంది ఆ రోజుల్లో. అయినా ఆడింది ఆ సినిమా ధనవీర సురకర్, ఎందుకు ఆడింది, బికాజ్ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, అందులో నకిలీ తన ఉంటుంది కదా. హిస్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అడల్టరేటెడ్ అంటాను ఇంగ్లీష్లో నేను. హీస్ ద జమ్ ఆఫ్ అన్ యాక్టర్, పౌరాణిక యాక్టర్ కాబట్టి ఆడింది, టెక్నికల్గా బాగోదు. మన బింబిసార్ వాళ్ళ మనవాడు బింబిసార్ కూడా మొన్న అన్నాను, అది సబ్ స్టాండర్డ్. అన్ని సీన్లు ఉన్నప్పుడు నువ్వు అట్లా అలా కనిపించేసేటట్టు ఆ సెట్ ఎలా వేస్తావు నువ్వు, అది ఎంత బాగా వేయాలి. వేయలేకపోతే రియల్ లొకేషన్ ఏ రూమ్ వెళ్ళిపోయి అక్కడ చేయాలి, అటువంటిది రూమ్లో దొరుకుతాయి అటువంటి రోమ్ నగరంలో. సో ఇతను ఏదో వేసేటట్టు తెలిసిపోతూ ఉంటుంది, వాళ్ళందరూ అంతే. అది మారే వరకు వాళ్ళకి సినిమాలు పెద్ద ఆడవు, అదేంటప్పుడు. సో ఇప్పుడు ఇప్పుడు అలా ఇప్పుడు రోజులు మారిపోయినాయి కదా, మన వాళ్ళు గుడ్డ పట్టుకుని నాణ్యత చెప్పినట్టు మన ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇది కట్టేసి చుట్టేసాడు ఇక్కడ చుట్టేసాడు ఏమి లేదు రాటాడు వాడు. అది మెయిన్ తెలుగు వాళ్ళే, ఆంధ్రాని కాదు తెలుగు వాళ్ళే. అంచేత ఆ విషయంలో గొడవ వచ్చి ఉంటుంది, తప్పితే ఇంకేముంటుంది, గొడవే ఉందో, ఏ పెద్ద గొడవే ఉండదు. అదే చూపించిన దాని ప్రకారంగా ఒక మనస్పద వచ్చింది, వెంటనే తీరిపోయింది అని అన్నాడు కదా. ఇటువంటివి ఎవరు కూడా చెప్తారు, ఆ ఏడంటే అదే ఊగిపోతుంది చెట్టు, ఏడంటే డాన్సర్లు పెట్టి దరిద్రంగా ఉన్నారు అది చెప్పుంటాడు. అంటే ఇది మండి ఉంటుంది, లేకలే ఒక పాట ఉంది ఇలా పెట్టారంటే ఏదో ఇటువంటివి ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా అది కాదు కానీ ఇటువంటిది ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనవాడు అడుగుంటాడు. పవన్ కళ్యాణ్ మరి కొంచెం అడుగుతాడు, మరి అతను స్పెషల్గా పెట్టారు కదా, అతను పెట్టిన వల్లనే ఒక 2 ఎంతలు ఎక్కువైపోయింది రెవెన్యూ. అది బిజినెస్ పెట్టిన తర్వాత నువ్వు ఒక రోజు ఇచ్చేవా 2 రోజులు ఇచ్చేవా చూడరు, క్యారెక్టర్ ఎంత ఉందని చూస్తారు. క్యారెక్టర్ మరి సినిమా అంతా ఉన్నట్టు ఉంటుంది, అది చాలా బాగా ప్లాన్ చేశారు, బాగానే ఉంది. రీమేక్, అది రీమేక్ ఫ్రమ్ బాలీవుడ్. సో ఆ స్పర్ధ అనేది దాని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోవట్లేదు కానీ సురేష్ బాబుతో స్పర్ధ